హలో అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ మంచి రుచికరమైన చెరగలను స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకి హెల్దీ కూడా. మనకి బ్రౌన్ శనగలు ఉంటాయి కదండి, పొట్టుతో దొరుకుతూ ఉంటాయి సూపర్ మార్కెట్లో. అవి మనం నైట్ నానేస్తే చక్కగా నానతాయి, లేదంటే మార్నింగ్ నానేసి కూడా మనం సాయంత్రం వేళలో ఇలా స్నాక్ ఐటెం తయారు చేసుకోవచ్చు కుక్కర్లో నానిన తర్వాత. ఒక చిన్న టిప్ అండి, ఏం లేదు, ఒక చిన్న క్లాత్ కట్ చేసి కుక్కర్ మూత పైన ఇలా పెట్టేస్తే మనకి పొంగి నీళ్లు బయటికి రావు, అలాగే మనకి స్టవ్ పైన కూడా పడకుండా ఉంటాయి. ఇలా చేసిన తర్వాత మనకి ఇవి శనగలు ఉడికాయి, ఒక 2 విజిల్కో 3 విజిల్కో ఉడికిపోతాయి. కొంచెం లైట్గా ఉప్పు వేసి ఉడికించుకోండి. ఆ తర్వాత కొద్దిగా నూనె వేసుకొని దాంట్లో ఎండుమిర్చి, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే దీంట్లో కొంచెం ఆవాలు, కరివేపాకు, కొద్దిగా పసుపు. ఇవి కొంచెం వేగిన తర్వాత నూనె ఎక్కువగా వేయకండి, దీనివల్ల కొంచెం మనకి నూనె నూనె లాగా ఉంటాయి శనగలు. కొద్దిగా నూనె వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి దీంట్లో మనకి సపరేట్ ఉప్పు వేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనం దంచిన వెల్లుల్లి తాలింపులో కాకుండా ఇలా పైన వేస్తే ఏంటంటే ఈ ఫ్లేవర్ అనేది శనగలకు పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసుకోండి. పైన కొత్తిమీర వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ వేయించకండి, కొంచెం సేపు 1-2 నిమిషాలు అలా వేయించి పక్కకు పెట్టేసుకోండి. ఇవే శనగలు మనకి ఈవినింగ్ ఈ చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ స్నాక్ ఐటెంగా చాలా బాగా ఉపయోగపడతాయి. చివరిలో కొంచెం నిమ్మరసాన్ని వేసుకోండి, టేస్టీగా మనకి తయారైపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఆల్రెడీ తెలిసిన స్నాక్ ఐటమే అందరికీ, కాకపోతే ఇవి హెల్దీ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం వీడియోలు లేట్ అయినా కానీ ఏమనుకోవద్దండి, కొంచెం సపోర్ట్ చేయండి. తప్పకుండా రెగ్యులర్గా ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి, తప్పకుండా ట్రై చేయండి. ఈ స్నాక్ ఐటెం చాలా హెల్దీ. ఇలాగే చాలా వరకు స్నాక్ ఐటెం నేను చూపిస్తానండి, తప్పకుండా.